జగనన్న కాలనీలో నూతనంగా మంజూరైన గృహాలను లబ్ధిదారులు కట్టుకోవాలని, అలాగే ప్రభుత్వం లబ్ధిదారులకు మెటీరియల్ తక్కువ రేటుతో అందించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఏ భార్గవ తేజ తెలిపారు. అందులో భాగంగానే కరప మండలంలో 8, 9, 10 మరియు సెంట్రల్ లేఅవుట్లలో అప్రోచ్ రోడ్లు వేసేందుకు మండల స్థాయి అధికారులు హౌసింగ్ అధికారులతో కలిసి రోడ్లను పరిశీలించారు. ముందుగా కరప సచివాలయం 1 పరిశీలించి సచివాలయం సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే విఆర్ఓ శర్మను సచివాలయం పరిధిలోని ఓటీఎస్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సాదే లోహిదాస్ కుమార్, తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఏ మాచారావు, హౌసింగ్ ఏఈ సోమిరెడ్డి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. రావడం జరిగింది. ఇక్కడ గ్రౌండింగ్ అది కూడా స్టార్ట్ అయింది. దాదాపు 89 ఇళ్లలో 13 ఇళ్ళు ఆల్రెడీ ప్లేస్మెంట్ వరకు వచ్చాయి. ఇక్కడ మనం ప్రభుత్వం తరపు నుంచి ప్రొవైడ్ చేస్తున్న శాండ్ కానీ, సిమెంట్ కానీ, స్టీల్, అదర్ మెటీరియల్స్, అలాగే వర్క్ ప్రోగ్రెస్ని మానిటర్ చేయడానికి విజిట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ వచ్చినప్పుడు అప్రోచ్ రోడ్ గురించి మనకి కొంత చెప్పడం జరిగింది. అది దాని మీద తొందరలో డెసిషన్ కూడా తీసుకుంటాము. సో రీసెంట్గా బెనిఫిషియర్స్ అందరికీ కూడా పేమెంట్స్ అనేవి కూడా రిలీజ్ అవుతున్నాయి. సో ఇప్పుడు క్లియర్ వర్కింగ్ సీజన్ ఉంది మన దగ్గర. 6 నెలల వరకు ఎటువంటి వానలు కానీ ఏమి రావు. అలాగే పేమెంట్స్ బెనిఫిషియర్ అందరికీ కూడా పడ్డాయి. కాబట్టి ఈ రాబోయే 3-4 నెలలు హౌసింగ్ మీద ఫోకస్ పెట్టి ఈ లేఅవుట్స్ అన్నింటిలో కూడా గ్రౌండింగ్ చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.